శ్రీ రమణాశ్రమ లేఖలు స్మృతులు. మాటలేని నా మొర ఆలకింపవా. జగదీశ్వర శాస్త్రి గారిని నీవు చూచావు కదూ. వారిక్కడుండగా ఒక కుక్క వారితో తిరుగుతూ ఉండేది. ఆ కుక్క చాలా బుద్ధిశాలి. భగవానుని హాలులోనికి ఆ శాస్త్రి దంపతులలో ఎవరు వచ్చినా వారితో వచ్చి పొన్నెమ్మలా కూర్చొని వారు లేవగానే లేచిపోయేది. దానికి ఆ గృహిణి దగ్గరే మరీ ఎక్కువ చనువు. హాల్లోకి రాకుండా చెయ్యాలని మన వాళ్ళెంత ప్రయత్నించినా అది మానలేదు. ఒకసారి దాన్నెవరికో అప్పగించి ఆ దంపతులిద్దరూ పట్నం వెళ్లి 15 రోజుల దాకా రాలేదు. అది మొదట 4-5 రోజులు హాల్లో వెతికి చూచి హాలు చుట్టూ తిరిగి వారు వెళ్లే చోట్లన్నీ వెతికి విసిగి ఏమీ తోచక కాబోలు ఒక ఉదయం సుమారు 10 గంటలకు భగవాన్ సోఫా దగ్గరకు వచ్చి తదేక ధ్యానంగా శ్రీవారిని చూస్తూ నిలిచింది. నేనా ముందువైపే కూర్చొని ఉన్నాను. భగవాన్ పేపర్ చూచుకుంటున్నారు. కృష్ణస్వామి వాళ్ళు ఎంత అదిలించినా పోలేదు. నేను చెప్పా పొమ్మని ఊహూ కదల్లేదు. ఈ అలజడి విని భగవాన్ ఇటు చూచారు. వాని వాలకం మన వాళ్ళ హడావుడి కాసేపు గమనించి పేపరు అవతల ఉంచి దాని భాష మౌనం వల్లనే గ్రహించినట్లుగా చెయ్యి ఊపుతూ, ఏమిరా ఏమీ, మా వాళ్ళు ఎక్కడికి వెళ్లారని అడుగుతున్నావా? ఓహో, సరిసరి, తెలిసింది. వారు పట్నం వెళ్లారు. ఇంకొక వారంలో వస్తారు. భయం లేదు, జాగ్రత్తగా ఉండు, సరేనా? ఇక వెళ్ళు అన్నారు. వారి మాట పూర్తి కావటమే వ్యవధిగా గిర్రున తిరిగి వెళ్ళిందా కుక్క. వెంటనే భగవాన్ నాతో, చూచారా మా వాళ్ళు ఎక్కడికి వెళ్లారు, ఎప్పుడు వస్తారు అని నన్ను అడుగుతోంది. వీరెంత అదిలించినా నే చెప్పేదాకా కదలనే లేదు అన్నారు. మరొకసారి ఆ కుక్క తప్పు చేస్తే ఆ గృహిణి కోలతో 2 అంటిచ్చి ఒక పూటంతా గదిలో ఉంచి గొల్లెం పెట్టిందట. విడువుగానే అది ఆమె మీద అలిగి ఆశ్రమానికి వచ్చి భగవాన్తో చెప్పుకోవటమే కాకుండా 4-5 రోజులు వారింటికి పోక ఆశ్రమంలోనే ఉండిపోయింది. భగవాన్ దానికి అన్నం పెట్టించి ఆ ఇల్లాలినిలా మందలించారు. నీవు దాన్ని ఏదో చేశావు, లేకుంటే దానికి ఎందుకు కోపం వస్తుంది? నాతో చెప్పుకున్నదే ఏం చేశావు అన్నారు. కడక అమ్మ భగవాన్ సన్నిధిలో తన తప్పు ఒప్పుకొని దాన్ని బ్రతిమాలి తీసుకుపోయింది. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి.